ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలై నుందురు. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము 1వచనము. సహోదరి సహోదరులారా, గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారియందు, తన కృప కొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అని. ప్రియులారా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని. ప్రియులారా, ఎల్లప్పుడూ దేవుని అందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అపోస్తులుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి అని. సహోదరి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను నమ్మిన వారిని నీవెన్నడూ సిగ్గుపడనీయవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ యందు విశ్వాసముంచి నీలో నిలిచి ఉండులాగున సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.